హాయ్ ఫ్రెండ్స్, మానవ కాటు యొక్క సగటు బలం చదరపు అంగుళానికి 162 పౌండ్లు ఉంటుంది. కండరాల్లోని శక్తి అది ఎంత సాగదీయబడిందనే దానిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి జంతువు కాటు శక్తి అది కొరికే పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. సో ఈరోజు వీడియోలో టాప్ 10 ఏ జంతువులకు బలమైన కాటు అయితే ఉందనేది ఈ విషయం తెలుసుకుందాం. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉన్నా, లేకపోతే కొత్త వారు చూసినట్లయినా, కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, తప్పకుండా ఆన్ చేసుకోండి. ఇంకా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1, హైనా. హైనా కాటు శక్తి రుచికరమైన మజ్జను పొందడానికి, ఎముకను గ్రైడింగ్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైనాలు శంఖాకార ఆకారపు ప్రిమేలియర్ను కలిగి ఉంటాయి. ఎముకను పగలగొట్టడానికి అండ్ వాటిని నలిపివేయడానికి ప్రత్యేకమైన దంతాలు అయితే ఉంటాయంట. వాటి బలమైన దవడలు, విశాలమైన మోరలతో పాటు ఈ కుక్కలాంటి మాంసాహార క్షీరదాలు కళేబరంలోని ఏ భాగాన్ని వృధాగా పోకుండా అయితే చూస్తాయి. వాటి కడుపులో అధిక సాంద్రత కలిగిన హైడ్రోక్లోరిక్ ఆమ్లం కారణంగా అవి ఎముకలను కూడా జీర్ణం చేయగలవట. ఇక నెంబర్ 2, గ్రిజ్లీ బేర్. గ్రిజ్లీ ఎలుగు వంటి కాటు శక్తి దీనికోసం అయితే ఉపయోగించబడిందంట. మా జంతువుల మాంసాన్ని చీల్చడం, పెద్ద ఎర్ర ఎముకలను విచ్ఛిన్నం చేయడం, సాధ్యమైనప్పుడు గ్రిజ్లీలను నివారించమని హైకర్లకు చెప్పడానికి ఒక కారణమైతే ఉంది. వాటి భారీ పరిమాణం అండ్ రేజర్ పదునైన పంజాలతో పాటు అవి బౌలింగ్ బాల్ను అంచివేసేంత బలమైన కాటును కలిగి ఉంటాయట. అదే మానవ పుర్రిని కూడా కదలకుండా ఒక దెబ్బతోనే ఆ పుర్రిని బద్దలు కొట్టే శక్తి ఈ గ్రిజ్లీ ఎలుగుబంటికి అయితే ఉందట. ఇక నెంబర్ 3, ద్రోవపు ఎలుగుబంటి. ద్రోవపు ఎలుగుబంటి అంటార్క్టిక్ జంతువుల మందపట్టి బ్లబ్బర్ ద్వారా చూపింగ్ అని చెప్పవచ్చు. ఎలుగుబంటుల్లో ఉర్సిడే అంటే ద్రోవపు ఎలుగుబంటులను బలమైన కాటును అయితే కలిగి ఉంటాయి. సముద్ర క్షీరదాలుగా పరిగణించబడే ఏకైక ఎలుగుబంటి జాతులు కూడా ఇవి. అవి పెద్ద కుక్కల దంతాలు 5 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయట. వీటిని తమ అంటార్క్టిక్ ఆహారం కోసం అయితే ఉపయోగిస్తాయట. ప్రధానంగా ఉంగరం అండ్ గడ్డం సీల్స్. కానీ ద్రోవపు ఎలుగుబంటులు పిక్కి కావట. అవి మృతదేహాలను కూడా తొలగిస్తాయట. ఇతర క్షీరదాలు, వృక్ష సంపద అండ్ పక్షుల గుడ్లను అయితే ఇవి తింటాయట. ఇక నెంబర్ 4, గొరిల్లా. గొరిల్లా కాటు శక్తి గట్టి కొమ్మలను నమలడం అండ్ చెట్ల బెడను చింపివేయడం. వాటి శక్తివంతమైన కాటు ఉన్నప్పటికీ గొరిల్లాలు ఎక్కువగా శాకాహారులు. అవి తమ శక్తివంతమైన దవలను బెడను తీయడానికి ఉపయోగిస్తాయట. మొదటి చెట్టు నుండి, తర్వాత మిలీసియా వంటి చెట్ల కోసం, తీపి ఉన్న లోపల బెడ నుండి బయటికి తీయడానికి వాటి గొర్రెలను వాటి పళ్ళను అయితే ఉపయోగించుకుంటాయట. ఇక నెంబర్ 5, బుల్ షార్క్. బుల్ షార్క్ యొక్క బైట్స్ చాలా ఫోర్స్గా ఉంటాయట. గొల్లలు, తాబేళ్ళు నుండి బేబీ హిప్పోలు అండ్ ఇతర సొరచేపల వరకు విస్తృతంగా వైవిధ్యమైన ఆహారాన్ని అయితే ఏరుకుంటాయట. ఒక భారీ షార్క్ ఇతర జాతుల సొరచేపల కంటే ఎక్కువ దంతాలను కలిగి ఉంటుందంట. ఏ సమయంలోనైనా 350 దంతాల వరకు ఉంటుందంట. సొరచేప యొక్క నోరు కనివేర బెల్ట్గా పనిచేస్తుంది. పాత దంతాలు దవడంచుకు దగ్గరగా బయటకైతే వస్తాయంట. వెనక వరుస నుండి ఒక పంటి దాన్ని భర్తీ చేయడానికి ముందుకైతే కదులుతుందట. ఇక నెంబర్ 6, జాగ్వర్. జాగ్వర్ కాటు శక్తి దీనికోసం అయితే ఉపయోగించబడుతుందట. మొసలి యొక్క సాయుధ చర్మాన్ని కత్తిరించడం, తాబేళ్ళు పెంకులు అండ్ ఎముకలను నలిపివేయడం, అవకాశవాద వేటగాళ్ళకు జాగ్వర్లు దేనినైనా వెంటాడతాయని, పుర్రె వెనక భాగంలో ఒక శక్తివంతమైన కాటుతో అండ్ తమ సొంత బరువు కంటే 4 రెట్లు ఎక్కువ జంతువులను అయితే పడగొట్టవచ్చు అంట ఇవి. ఇంకా నెంబర్ 7, హిప్పో పొటామస్. హిప్పో కాటు శక్తి దీనికోసం ఉపయోగించబడుతుందంట. అపెక్స్ ప్రెడేటర్ల నుండి రక్షణ లేదా ఇతర హిప్పోలపై దాడి చేయడం, రక్షణగా వాటిని ఉపయోగించుకుంటాయట. ఏదైనా భూమి క్షీరదం యొక్క అతిపెద్ద నోరు, అతిపెద్ద దంతాలతో హిప్పో యొక్క కుక్క దంతాలు సాధారణంగా 71 సెంటీమీటర్లు అయితే కొలుస్తాయట. నిరంతరం అవి పెరుగుతూనే ఉంటాయంట. హిప్పో కోసం ఇప్పటివరకు నమోదు చేయబడిన అతిపెద్ద కుక్క దంతాలు 122 సెంటీమీటర్ల వరకు ఉంటాయట. ఇక నెంబర్ 8, అమెరికన్ ఎలిగేటర్. అమెరికన్ ఎలిగేటర్ కాటు శక్తి దీనికోసమైతే ఉపయోగించబడుతుందట. మెరుపు దాడి ఎర, ఇక ఏదైనా ఎర, అవకాశవాది మాంసాహారులుగా ఎలిగేటర్లు సులభమైన ఆహారం కోసం అయితే వేచి ఉంటాయట. పాములు, చేపలు, తాబేలు నుండి క్షీరదాలు, ఉభయచరాల వరకు కీటకాలు కూడా అవి గజిబిజిగా అయితే ఉండవట. బలం కోసం ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీకి చెందిన కొంతమంది పరిశోధకులు ఒక ఎలిగేటర్ను కాటు ఒక చిన్న ట్రక్కును ఎత్తగలదని అయితే కనుగొన్నారు. ఇక నెంబర్ 9, ఉప్పు నీటి ముసలి.
ఉప్పు నీటి ముసలి కాటు తెత్తి దీనికోసమైతే ఉపయోగించబడుతుందంట. అవి డెత్రోల్ను ఉపయోగిస్తున్నప్పుడు ఎర్ర పట్టుకోవడం, ఉప్పు నీటి మొసలి లేదా ఆస్ట్రేలియాలోని ముద్దుగా పిలువబడే సాల్టీ ప్రపంచంలోనే అతిపెద్ద జీవించే సరీసృపాలు. దాదాపు మగవి 7 మీటర్ల పొడవు వరకు పెరుగుతాయి. అవి దాదాపు 1000 కిలోల బరువు అయితే కలిగి ఉంటాయట. దాంట్లో ఆడవి కొంచెం చిన్నగా కూడా ఉంటాయట. ఇక లాస్ట్ వన్ నెంబర్ 10, నైలి మొసలి. నైలి మొసల కాటు శక్తి దీనికోసమైతే ఉపయోగించబడుతుందట. వాటి ఎర్రను మింగడానికి, ముందు చూర్ణం చేయడానికి, తరచుగా మొత్తం మెత్తగా చేయడానికి అయితే ఉపయోగించబడుతుందంట. నైలి మొసళ్ళు ఉప్పు నీటి మొసళ్ళ కంటే చిన్నవైనప్పటికీ అవి అత్యంత శక్తివంతమైన కాటు కోసం చాట్లో అగ్రస్థానంలో అయితే ఉన్నాయట. దూకుడుగా చాలా ప్రదేశికంగా అవి తమ శక్తివంతమైన కాటును బాగా ఉపయోగించుకుంటాయట. నైలి మొసళ్ళు నీటి దగ్గరికి వెళ్ళడానికి సాహసించే ఏదైనా ఎర్రను అయితే పడవేస్తాయట. అయినప్పటికీ వాటి ఆహారం ప్రధానంగా చేప మాత్రమే తింటాయట. మానవుని కాటు శక్తి ఏమిటి అసలు? మన ఇతర ప్రైవేట్ బంధువుల కంటే మనకు బలమైన కాటు శక్తి ఉన్నప్పటికీ సగటున ఒక మానవ కాటు శక్తి 162 PSI అంటే మన జాబితాలో అగ్రస్థానంలో ఉన్న నైలు నది ముసలికి మనిషికి అంటే 30 రెట్లు శక్తి అయితే ఎక్కువ ఉంటుందట. ఇక అత్యంత బలమైన మానవ కాటుకు సంబంధించిన ప్రపంచ రికార్డు రిచర్డ్ ఆప్సన్ అయితే నెలకొల్పాడట. ఇతని శక్తి దాదాపు మనిషి కంటే 6 రెట్లు ఎక్కువ ఉందంట. 1986లో ఫ్లోరిడాలోని విశ్వవిద్యాలయం కాలేజీ ఆఫ్ డెంటిస్ట్రీలో గైద్రోక్ డైనామీటర్ను ఉపయోగించి పరిశోధనలు అయితే ఈ పరిశీలన కురిశారంట. ఈ 10 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.